సైది రెడ్డి బంపర్ మెజారిటీ వెనుక జగన్ ఊహించిన విధంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణలో తమ జోరు తగ్గలేదని అధికార టిఆర్ఎస్ చూపించింది అనూహ్యంగా టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ కసితో పనిచేసింది అందుకే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయిన సైది రెడ్డినే బరిలోకి దించారు అటు కాంగ్రెస్ తమ కంచుకోటని కైవసం చేసుకోవడం కోసం ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డిని పోటీకి దించారు రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్కు కొంత ఇబ్బంది ఎదురవుతుందని అనుకున్నారు కానీ వాటి అన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నలభై మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు వేల భారీ మెజారిటీతో పద్మావతిపై విజయం సాధించారు అటు కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలవగా టీడీపీ బీజేపీలో డిపాజిట్లు కోల్పోయాయి అయితే ఎన్నికల ముందు టిఆర్ఎస్ ఎలాగైనా గెలుస్తుందని అనుకున్నారు కానీ ఇంత మెజారిటీతో గెలుస్తారని ఎవరు ఊహించలేదు ఆఖరికి టిఆర్ఎస్ కూడా ఊహించి ఉండదు సైద్ రెడ్డికి ఎంత మెజారిటీ రావడం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్దతు చాలా ఉందని తెలుస్తోంది హుజూర్ నగర్ ఆంధ్ర బోర్డర్లో ఉన్న నియోజకవర్గం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువ అలాగే వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు ప్రస్తుతం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలో స్నేహంగా మెలుగుతున్నారు ఎన్నికల ముందు కేసీఆర్ కూడా జగన్ మద్దతు కోరారు దీంతో హుజూర్ నగర్లో వైసీపీ కేడర్ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది దాంతోనే టీఆర్ఎస్ ఈ స్థాయిలో మెజారిటీ దక్కించుకోగలిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి దాదాపు ముప్పై వేల ఓట్ల వరకు పడ్డాయి ఇక్కడ వైఎస్ఆర్కు భారీగా అభిమానులు ఉన్నారు వైసీపీ నేతలతో బంధుత్వం ఉన్న కాంగ్రెస్ నేతలంతా కారుకే ఓట్లేశారు ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది మొత్తానికి హుజూర్ నగర్లో టీఆర్ఎస్ ఇంత భారీ మెజారిటీ సాధించడంలో జగన్ రోల్ గట్టిగానే ఉందని అర్థమైంది